ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము వినాయకుడి పూజ ఎలా జరుపుకుంటున్నామో మీరు చూసేయండి. ఈ ఇయర్ మాకు పెద్ద వినాయకుడు వచ్చారు. మొదటి రోజు ప్రసాదంగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలను తయారు చేద్దామని అనుకున్నాము. వీటిని తయారు చేయడానికి ఈ ప్రోడక్ట్ 10 డేస్ బ్యాక్ మీషోలో ఆర్డర్ చేశాను. ఈ ప్రోడక్ట్ రివ్యూ కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నేను ప్రైస్ అయితే ఏమీ చెప్పలేదు వీడియోలో. ఎవరికైనా ఆర్డర్ చేసుకునే ఉద్దేశం ఉంటే కామెంట్ చేయండి, దీని ప్రైస్ నేను కామెంట్లో చెప్తాను. నేను మొదటి రోజైతే మోదకాలే ప్రసాదంగా స్వామివారికి నైవేద్యం పెట్టాను. మేము వినాయకుడిని 3 డేస్ అయితే ఉంచాము. 3 డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టాలని అనుకున్నాను. అందుకే ఫస్ట్ డే మోదకాలు ఒక్కటే తయారు చేశాను. వీటిని ఎలా తయారు చేయాలో కూడా నేను ఇక్కడ చూపించే విధంగా, మనము వరి పిండిని, ఉండ్రాళ్ళు తయారు చేసుకునే పిండిని ఇందులో లోపల స్టఫ్ చేసుకోవాలి. బాగా అప్లై చేసుకొని ముందుగా ఆయిల్ అయితే అప్లై చేయాలి. లోపల అప్లై చేస్తే మనకి మోదకాలు ఈ దీనికి అంటుకోకుండా సింపుల్గా అయితే వచ్చేస్తాయి. తర్వాత మన స్టఫింగ్కి పూర్ణం బూర్లకి చేసుకునే పూర్ణాన్ని లోపల స్టఫ్ చేశాను. స్టఫ్ చేసి బయట కొద్దిగా ఈ వరిపిండితోటి క్లోజ్ చేసేస్తే మోదకం రెడీ అయిపోతుంది. కానీ చాలా సింపుల్గా అయితే అయిపోయాయి మోదకాలు. ఇప్పుడు పూజ అయితే ప్రారంభిస్తున్నాము. మొదటి రోజు హరి పూజ చేశాడు, 2వ రోజు నేను చేశాను, 3వ రోజు నిమజ్జనం రోజు నాడు సాయి చేశాడు పూజ. 3 డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరం అయితే పూజ అయితే చేశాము. సాయికి వినాయకుడి కథ అంటే చాలా ఇష్టం. ఆ కథ చదివే వరకు కూడా పూజ దగ్గరే ఉంటాడు. శ్రీ విఘ్నేశ్వర స్తోత్ర సదనామ సూత్రం. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం సంతగ్రజాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం బోధాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం అగ్నిగర్భజదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాయుప్రదాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వధనాయ నమః. ఓం సర్వప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్తే నమః. ఓం దేవాయ నమః. ఓం అనికార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం దైవమాత్రాయ నమః. ఓం మనుషుద్ధాయ నమః. ఓం భక్త విఘ్న వినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహువే నమః. ఓం శక్తి సమితాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరాయ నమః. ఓం బ్రహ్మ విద్యుత్తుమాయ నమః. ఓం కాళాయ నమః. ఓం గ్రహపతియే నమః. ఓం కామిన్యే నమః. ఓం సోమసురగ్గిలోచనాయ నమః. ఓం పాశుంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణదీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అగర్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్థిత పదంభుజాయ నమః. ఓం బీజపుర పరస్తకాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వీతపయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రినే నమః. ఓం ఇక్షుచాపద్రుతే నమః. ఓం శ్రీదయాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతియే నమః. ఓం స్థితిహర్షితాయ నమః. ఓం కులాద్రిపవిత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మనాశనాయ నమః. ఓం చంద్రచూడమణియే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమా
శ్రుత శ్రీపదాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్య శుకదాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయాయుతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మద్వేషీ వర్జితాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విభుదేశ్వరాయ నమః. ఓం రామాచ్యుతాయ నమః. ఓం నిధియే నమః. ఓం నాగరాజ విజ్ఞోపవేదవతియే నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయంకర్తే నమః. ఓం సామగోశక్తియాయ నమః. ఓం పరమస్మినే నమః. ఓం స్థూలదుండాయ నమః. ఓం అగ్రణ్యే నమః. ఓం ధీరాయ నమః. ఓం వాదుషాయ నమః. ఓం సిద్ధిదాయికాయ నమః. ఓం దుర్భిప్లవప్రియాయ నమః. ఓం అవ్యక్తమూర్తియే నమః. ఓం అద్భుతమూర్తిమయే నమః. ఓం శైలగర్జున నృత్యంగకేళాయ నమః. ఓం స్వరామణ్య సిద్ధిసారథితే నమః. ఓం మన్మథ విగ్రహాయ నమః. ఓం సమస్త జగదాగారాయ నమః. ఓం మాయిన్యే నమః. ఓం మూషకవాహనాయ నమః. ఓం హృష్టాయే నమః. ఓం దుష్టాయే నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ విఘ్నేశ్వరాష్టోత్ర సూత్రం సంపూర్ణం. విఘ్నేశ్వరుని కథ ఆరంభం. సూత మహాముని సౌనుకాది మహామునులకు విఘ్నేశ్వరుత్పత్తియను చంద్రదర్శన దోష నివారణంబులు చెప్పిన ఆరంభించును. పూర్వకాలమందు గజాసురుడు అను రాక్షసుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. అతని తపప్రభావంతో పరమశివుడు ప్రత్యేకమైన వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్తుతించి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని కోరుకున్నాడు. శివుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరంలో ప్రవేశించాడు. అప్పుడు కైలాసంలో ఉన్న నంది భృంగి వీరభద్రాదులు ప్రథమ గణాలకు ఈశ్వర దర్శనం లభించకపోవడంతో ఈశ్వరుడి భార్య అయిన పార్వతి వద్దకు వెళ్ళారు. దీంతో పార్వతి భర్త జాడ తెలియక చింతించింది. కొంతసేపటి తర్వాత పార్వతి ప్రమద గణాలతో కలిసి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి బాధను నివారించడానికి శివుణ్ణి వెతుకుతూ చివరకు శివుడు గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని గజాసురుని గర్భం నుంచి పరమేశ్వరుడిని బయటకు రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. శివుని వాహనమైన నందిని అలంకరించి బ్రహ్మ తదితర దేవతలతో కలిసి రకరకాల వేషాలతో గజాసురుని పురానికి వెళ్ళారు. అప్పుడు ఆ పట్టణంలో నందిచేత నాట్యం చేయిస్తుండగా గజాసురుడు వారిని తన వద్దకు పిలిపించాడు. అక్కడ వారు పలు విధాలుగా నందిచేత నాట్యం చేయించగా గజాసురుడు ఆ నాట్యాన్ని చూసి గొప్ప ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందాడు. బ్రహ్మ విష్ణువులు మారువేషాల్లో ఉన్నట్లు గుర్తించలేక వారితో మీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ నంది ఈశ్వరుని వాహనమే తెలిపి అతని గర్భంలో ఉన్న మహేశ్వరుడిని తమకు అప్పగించాలని కోరారు. అప్పుడు గజాసురుడికి ఆ నందితో ఉన్న వారంతా బ్రహ్మ విష్ణువు తదితర దేవతలని తెలుసుకున్నాడు. దీంతో
ఇక తనకు చావు తప్పదని నిర్ధారించుకున్నాడు. అందుకే తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు. అప్పుడు దేవతలు గజాసురుణ్ణి సంహరించడానికి నందిని ప్రేరేపించారు. అప్పుడు నందిని తన కొమ్ములతో గజాసురుని వక్షస్థలాన్ని చీల్చి అతన్ని సంహరించింది. అప్పుడు ఈశ్వరుడు గజాసురుని నుండి బయటకు వచ్చాడు. ఆ తరువాత విష్ణుమూర్తి వైకుంఠానికి, బ్రహ్మ సత్యలోకానికి, మిగిలిన దేవతలు వారి వారి స్థలాలకు వెళ్ళిపోయారు. ఈశ్వరుడు గజాసురుని శిరస్సును చేతితో పట్టుకుని కైలాసానికి బయలుదేరాడు. వినాయకుని జననం. కైలాసంలో ఉన్న పార్వతి దేవి తన భర్త అయిన ఈశ్వరుడు గజాసురుడు నుండి బయటపడి కైలాసానికి వస్తున్నట్లుగా తెలుసుకుంది. ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చెయ్యడానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడి బొమ్మను చేసి ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో గజాసురుని ముఖాన్ని చేతితో పట్టుకుని శివుడు వెండి కొండ వద్దకు వచ్చాడు. వాకిలి దగ్గర కాపలా ఉన్న బాలుడు శివుణ్ణి అడ్డగించాడు. తీవ్రమైన కోపంతో శివుడు ఆ బాలుడిని సంహరించి లోపలికి వెళ్ళాడు. ఆ తరువాత పార్వతీదేవి తలంటు స్నానం చేసి సర్వాభరణ భూషితురాలై భర్త అయిన ఈశ్వరుడి వద్దకు వచ్చి సంతోషంతో మాట్లాడింది. వారి మాటల సమయంలో శివుడు వాకిట్లో తనను అడ్డగించిన బాలుని రాను సంహరించినట్లు చెప్పాడు. బాలుని మరణ వార్త విని పార్వతి దుఃఖిస్తుండగా ఈశ్వరుడు పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడి మొండెనికి అతికించి ప్రాణం పోశాడు. పార్వతి ఎంతగానో సంతోషించింది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించి అతనికి ఎలుకను వాహనంగా ఇచ్చి సుఖంగా సంచరించమని దీవించారు. కొంతకాలానికి వారికి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేననాయకుడై విరాజుల్లాడు. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని దర్శించి విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చెయ్యమని కోరారు. గజానుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యాన్ని తనకు ఇవ్వమని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అప్పుడు శివుడు, మీ ఇద్దరిలో ఎవ్వరు ముల్లోకాలన్నీ పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పాడు. కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలినెక్కి అతి వేగంగా సంచరిస్తున్నాడు. అప్పుడు గజానుడు కిన్నుడై తండ్రి వద్దకు వచ్చి నమస్కరించి, ఓ తండ్రి, నా అసమర్థత తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన పరీక్షను పెట్టారు, కాబట్టి దానికి తగిన ఉపాయాన్ని కూడా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు గజానుడును ఆశీర్వదిస్తూ, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసిన వాడు భూమండలానికి ప్రదక్షిణం చేసినంత ఫలితాన్ని పొందుతాడని అలా చెయ్యమని సూచించాడు. 3,50,00,000 నదుల్లో స్నానం చేసి వస్తున్న కుమారస్వామికి ప్రతి చోట తనకంటే ముందుగా స్నానం చేసి వెళ్తున్న గజానుడు కనిపించాడు. కుమారస్వామి తన ఓటమిని అంగీకరించి తండ్రి వద్దకు వచ్చి అన్నగారికి
విఘ్న ఆధిపత్యాన్ని ఇవ్వాలని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్ననాయకుడిగా ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆనాడు భాద్రపద శుద్ధ చవితి. ఆనాడు వినాయకునికి కుడుములు ఉండ్రాలు ఇచ్చి పూజించిన జనాలకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరమిచ్చాడు. భక్తులిచ్చిన కుడుములు ఉండ్రాలు తిని కైలాసానికి వచ్చి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రమ పడుతున్న విఘ్నేశ్వరుణ్ణి చూసి చంద్రుడు వికటంగా నవ్వాడు. చంద్రుని దృష్టి తగిలి వినాయకుని ఉదరం పగిలింది. మరణించిన విఘ్నేశ్వరుని చూసి పార్వతి దుఃఖించి, నిన్ను చూసిన జనులు పాపాత్ములై నిందలు పొందుదురు గాక అని శపించింది. ఈరోజు వినాయకుని పత్నులకు నీలాప నిందలు. పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నుల మీద మోహం పొంది శాప భయంతో క్షీణింపసాగాడు. అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి తాను ఋషిపత్నుల రూపాలను పొంది అగ్నిదేవుడిని చేరింది. ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెంది వారిని విడిచిపెట్టారు. పార్వతి శాపం వల్ల ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్ల అపనిందను పొందారని దేవతలు తెలుసుకుని బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు మరణించి పడి ఉన్న విఘ్నేశ్వరుడిని తిరిగి బతికించాడు. తరువాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగినది కాబట్టి దాన్ని ఉపసంహరించమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి తిరిగి బతికిన తన కుమారుడిని ప్రేమతో దగ్గరకు తీసుకుని ఏ రోజున విఘ్నేశ్వరుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదని శాపాన్ని సంహరించింది. అప్పటి నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తతో ఉండి సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగంలో ద్వారక నివాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రియ సంభాషణ జరుపుతూ, స్వామి, ఈరోజు వినాయక చవితి కనుక పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు కనుక నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈరోజు రాత్రి చంద్రుడిని ఎవ్వరూ చూడకూడదని పట్నంలో చాటింపు వేయించాడు. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు వీరప్రియుడు కావడం చేత ఆకాశం వంక చూడకుండానే ఆవుపాల పాత్రలోని పాలలో చవితి చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు. దీంతో నాకెలాంటి అపనింద రానున్నదోనని చింతించాడు. కొన్నాళ్లకు శత్రుజిత్తు సూర్యుడు వరం చేత సమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు శత్రుజిత్తుకు మర్యాద చేసి ఆ మణిని తనకివ్వమని అడిగాడు. అప్పుడు శత్రుజిత్తు ఇది
ఇది రోజుకి 8 బారుముల బారుముల బంగారాన్ని ఇస్తుందని, అలాంటి దీన్ని ఏ మందమతి కూడా మరొకరికి ఇవ్వడని పలికి కృష్ణుణ్ణి కోరికను తిరస్కరించాడు. తర్వాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అప్పుడు ఒక సింహం ఆ మణిని చూసి మాంసఖండమని భ్రమించి వాటిని చంపి ఆ మణిని తీసుకుని పోతుండగా ఒక ఎలుగుబంటు జాంబువంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తన కొండ గుహలో ఉన్న తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు శత్రుజిత్ తమ్ముడు మరణ వార్తను విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని, తన సోదరుడిని చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందని గ్రహించాడు. శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళగా ఒక చోట ప్రసేనుడి మృత శరీరం చూశాడు. అక్కడ సింహము అడుగులు జాడలు ఆయనకు కనిపించాయి. ప్రసేనుడు సింహం వల్ల మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఆ తరువాత భల్లుక చరణ విన్యాసం కనిపించింది. దాన్ని అనుసరించి వెళ్ళి ఒక పర్వత గుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. అక్కడున్న బాలిక ఏడవసాగింది. అంత దాది ఎవరో వచ్చారని కేక పెట్టింది. అప్పుడు జాంబవంతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణుడిపై పడి అరుస్తూ అతనితో యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుడు శక్తి క్షీణించింది. తనతో ద్వంద్వ యుద్ధం చేసిన వాడు రావణాసురుని చంపిన శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాడు. ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడని గ్రహించాడు. తాను త్రేతాయుగంలో శ్రీరాముని కోరిన కోరికను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి తీర్చుకున్నాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తులకు ఇచ్చాడు. సత్రాజిత్తు జరిగిన యుద్ధాన్ని తెలుసుకుని తన తప్పును మన్నించమని శ్రీకృష్ణుని ప్రార్థించి తన కుమార్తె అయిన సత్యభామను కృష్ణునికిచ్చి వైభవంగా వివాహం చేసి శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుని ప్రార్థించి, మీరు సమర్థుడు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గది అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయామయుడై భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యాన్ని విని అక్షింతలు తలపై ధరించిన వారికి ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనమైన కూడా అపనిందలు కలుగువని పలికాడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి తగినట్లుగా గణపతిని పూజించి తాము కోరుకున్న కోరికలు తీర్చుకున్నారు. ఈ కథను చదివినా గాని వినినా గాని తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. వినాయకుడి కథ పూర్తయిన తర్వాత స్వామివారికి హారతినిచ్చాము. ఇలా మా మొదటి రోజు పూజ చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.